हेलो एवरीवन, वेलकम टू माय चैनल मिक्सर मैजिक बाय पामा। ई वीडियो लो मनम दिल्ली एयरपोर्ट टर्मिनल 3 గురించి తెలుసుకోబోతున్నాం। इदी वन आफ द बिगेस्ट टर्मिनल। इकड़ उन्ना आर्ट्स एंड डिजाइन्स अनेवी मनकी इंडियन कल्चर नी तेलियजेस्तुंटाई। इक्कड एंट्रेंस लो चेक इन बैगेजेस की स्कैन अवसरम लेदु। दिल्ली एयरपोर्ट लो दान्ने अलाने वेसेस्तां। अंदुलो चार्जर्स, पावर बैंक्स लेदा एदैना इलेक्ट्रॉनिक वस्तुलु उंडकुंडा चूसुकोवाली। కోవిడ్ వల్ల ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ కీ హౌస్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాం। ఇక్కడ బోర్డింగ్ పాస్ ప్రీవియస్ లా స్టాంప్ పేరు చెక్ చేసి స్కాన్ చేసి పంపిస్తారు। ఇక్కడ లోపల కనిపిస్తుంది హ్యాండ్ బ్యాగేజ్ చెక్ ఇన్। టర్మినల్ 3 లో 2 లెవెల్స్ ఉన్నాయి। అప్పర్ ఫ్లోర్ ని డిపార్చర్స్ కి యూస్ చేస్తే లోయర్ ఫ్లోర్ అరైవల్స్ కి యూస్ చేస్తారు। ఇక్కడ చూస్తే చాలా షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి। డిఫరెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి। ఇంకా చార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, లాంజెస్ ఉన్నాయి, సో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి। మనకు ఉన్న టైం ని బట్టి మనం స్పెండ్ చేయొచ్చు। టర్మినల్ 3 మెయిన్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్। కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా వీళ్ళు రన్ చేస్తుంటారు। ఇక్కడ దీనే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు। ఈ డిజైన్ చూసారా, ఇది టర్మినల్ 3 ఎంట్రన్స్ దగ్గర ఇలా డిజైన్ చేశారు। 9 ముద్రాస్ హ్యాండ్ గెస్చర్స్ ఉంటాం। ఇక్కడ లాంజ్ ఫెసిలిటీస్ కూడా యూస్ చేసుకోవచ్చు। మన దగ్గర స్పెషల్ సిగ్నేచర్ కార్డ్స్ కానీ వీసా కార్డ్స్ కానీ మీ కార్డ్ లో ఉన్న అప్లికబిలిటీస్ ని చూసి లాంజ్ ఫెసిలిటీస్ యూస్ చేసుకోవచ్చు। కొన్ని కార్డ్స్ 1 or 2 రూపీస్ పే చేయాలి, కొన్ని కార్డ్స్ అసలు ఏమీ ఉండదు। ఇలా లాంజ్ ఫెసిలిటీస్ కూడా ఓన్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 లోనే ఉన్నాయి। మిగిలిన టర్మినల్ 1 and 2 లో పెయిడ్ లాంజెస్ ఉన్నాయి। నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ డిజైన్ చూస్తే ఏమనిపిస్తుంది, సూర్య నమస్కార్ పోజెస్ చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా చూపించారో। అందుకే టర్మినల్ 3 లో మన ఇండియన్ కల్చర్ని తెలియజేసే డిజైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఉన్నాయి। ఇది మన ఇండియన్ కల్చర్ని తెలియజేస్తున్నాయి। ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డిజైన్ ఇది చాలా బాగా నచ్చింది నాకైతే। ఇక్కడ చూడండి, వీటిని మూవింగ్ ఎక్స్కలేటర్స్ అంటారు। ఢిల్లీ టర్మినల్ 3 లో మోర్ దెన్ 100 గేట్స్ ఉంటాయి। ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 50th గేట్ కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి ఈ వీటి వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది। సో ఇవి యూస్ చేయడం వల్ల మనం టైం కి అక్కడ రీచ్ అవుతాం। ఇన్ కేస్ ఎవరైనా ఎయిర్పోర్ట్ కి త్వరగా రీచ్ అయ్యారంటే ప్రాబ్లం ఏమీ ఉండదు। పడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చూసారు కదా। ఇక్కడ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, చూసారు కదా। ఇదండి టర్మినల్ 3 గురించి। అండ్ ఈ కోవిడ్ టైంలో కొంచెం కేర్ తీసుకోండి, ఎప్పుడు మాస్క్ వేసుకోండి, శానిటైజర్ యూజ్ చేయండి। హ్యావ్ ఏ సేఫ్ జర్నీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।